లేబర్ పాలసీ గురించి చాలా మందికి తెలియక ఎంతో లబ్ధిని కోల్పోతున్నారు. చాలా మంది అనుకునేది ఏంటంటే ఈ లేబర్ పాలసీకి కేవలం కార్మిక సోదరులే అర్హులని అనుకుంటుంటారు. అది కరెక్ట్ కాదు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ దీనికి అర్హులే. ఇక దీని వివరాల్లోకి వెళితే లేబర్ పాలసీ అర్హతల విషయానికి వస్తే 18 నుంచి 55 సంవత్సరాలు ఉన్న స్త్రీ పురుషులు అర్హులు. ప్రభుత్వ ఉద్యోగి తప్ప ఎలాంటి కూలీలైనా కార్మికులైనా ఇతరులైనా ఇందులో చేరవచ్చు. రేషన్ కార్డు ఆధార్ కార్డు జిరాక్సు జత చేయాలి. బ్యాంక్ చలానా జత చేసి లేబర్ ఆఫీసులో ఇవ్వాలి. ఈ లేబర్ పాలసీ వల్ల చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి. పాలసీదారు సహజ మరణం పొందితే 130,000 రూపాయల ఇన్సూరెన్స్ లభిస్తుంది. అలాగే ప్రమాదవశాత్తు మరణం వల్ల 2 లక్షల ఇన్సూరెన్స్ లభించే అవకాశం ఉంది. ఒక ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉంటే ఒక్కొక్కరికి వివాహ నజరానగా 30,000 రూపాయలు అందే అవకాశం ఉంటుంది. ప్రసవ కానుకగా 2 ప్రసవాలకు 30,000 రూపాయలు చొప్పున వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మొదటి సంవత్సరం పాలసీ పొందిన తరువాత లబ్ధిదారునికి ప్రమాదం జరిగి 50% వికలాంగులుగా ఉంటే 2.50 లక్షలు, అదే 100% వికలాంగుడైతే 5 లక్షల పరిహారం పొందే అవకాశం ఉంటుంది. ఇక ఈ పాలసీకి కట్టే డబ్బు విషయానికి వస్తే ఈ లేబర్ ఇన్సూరెన్స్ ఒకసారి 110 రూపాయలు చెల్లిస్తే 5 సంవత్సరాల వరకు మరే డబ్బు చెల్లించక్కర్లేదు. అంటే మీరు చెల్లించేది సంవత్సరానికి 22 రూపాయలన్నమాట. వెంటనే మీరు మీ కుటుంబ సభ్యులు స్నేహితులు బంధువులందరినీ చేర్పించండి. ఇలాంటి ప్రయోజనాలు ప్రతి కుటుంబానికి అత్యంత అవసరమైనవి. దీనికి సంబంధించి మరిన్ని వివరాల కోసం మీ మండలంలోని లేబర్ ఆఫీసర్ను సంప్రదించండి. చివరగా ఒక్క మాట, ఈ పథకంలోకి చాలా మంది కార్మికులు మాత్రమే చేరవచ్చని అనుకుంటుంటారు. అది కానే కాదు, తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబం ఈ పథకానికి అర్హులే. మీ అందరికీ మరో విన్నపం, జోక్స్ కార్టూన్లు పంపే బదులు ఈ మెసేజ్ అందరికీ షేర్ చేస్తే మన వల్ల చాలా మంది లబ్ధి పొందుతారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్.